మెళ్ళో తాడుబుట్లేదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజమా? అవును నాన్న, కళ్యాణకు మెళ్ళో తాడుబుట్లేదు. ఎంత మంచి వారు చెప్పావమ్మా, చాలు ఈ పాయింట్ చాలు, వెంటనే పథకం రెడీ. ఈ విషయం అన్నయ్యకి చెప్పి ఆ విష్ణు గారు ఆట కట్టి. ఒరే సోములు, అన్నయ్య ఎక్కడరా? అయ్య గారు ఇంట్లో లేరు బాబు. అన్నయ్య ఎక్కడరా? మరి కొండకెళ్ళడానికి గుండు కొట్టించు డబ్బులు ఇస్తారా? ఆస్తి మన రావాలే కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్ళి గుండు మీద గుండు కొట్టిస్తారు వేదవా? చెప్పగలిగలేరు. పొద్దున్నే లేటండి, వాళ్ళకి ఇంకెళ్ళారండి. ఒరే నువ్వు, నేను ఇటువైపు వెళ్తాను. అన్నయ్య ఎక్కడ కనిపించినా సరే కళ్యాణి మెళ్ళలో తాలిపొట్టు లేదు, ఇదంతా దొంగ నాటకం అని చెప్పే. అన్నయ్య నిజం బయటపడిపోయింది. కళ్యాణికి పెళ్లి కాలేదు, ఆ వచ్చిన వాడు ఎవడో సెటిల్మెంట్ దొంగ వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళు ఆడుతున్నది నాటకం అన్నయ్యా. ఏమిట్రా నీ పిచ్చివాగుడు? ఇది పిచ్చివాగుడు కాదన్నయ్య, కళ్యాణి మెళ్ళలో తాలిపట్టు లేదు. కావాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. విష్ణు బాబు, నువ్వు దొంగ బాబు అన్న విషయం తెలిసిపోయింది. కళ్యాణమ్మ మెళ్ళలో తాలిబొట్టు లేదన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నాను. నువ్వు వెంటనే ఊరు వెళ్ళిపోవచ్చు. అంకుల్, కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్ లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది, చూపిస్తున్నాను. ఎలా ఉంది పొజిషన్ అంకుల్? ఏమా కళ్యాణి, తాలిబుట్టలా నూలు తడుగు వేసుకున్నావేమిటి? బంగారం తడు వేసుకోవచ్చుగా. సిటీలో గోల్డ్ చైన్ గార్డ్ ఇచ్చాం అంకుల్, 2-3 రోజుల్లో కలెక్ట్ చేసుకోవాలి కదా కళ్యాణి. అంకుల్ మీరేమిటి ఇలా వచ్చారు? ఏం లేదు ఏం లేదు, ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది వచ్చాను. క్యారీ క్యారీ. నిజమేమిటో ఇప్పుడు అర్థమైందా అన్నయ్య? అర్థమైందిరా, లేనిపోనే కల్పించి కాపురాలు కూరదోసే బుద్ధి మీకు ఇంకా పోలేదు. అర్థమైంది, నువ్వు సరిగ్గా చూసా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా పిచ్చాస్పత్రి విన్నారుగా, వెళ్ళి చారండి. మనం ఆడే నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ పెద్దాయన్ని కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే ఆలోచన రాలేదు. మీరు నాకిచ్చే కిరాయికి తగిన రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం. మీ దగ్గర తీసుకుంటున్న డబ్బుకి ఏమాత్రమైనా న్యాయం చేయకపోతే నేను కిరాయి మనిషిని అవుతానే కానీ నిజమైన మనిషిని కాను. ఆ చిల్లేడో చెట్టు కింద పిల్లి మొక్కలు, ఆ సింగిడి పింగిడి తుంగిడి. నాన్న, కళ్యాణి మెడలో తాళలేదని చెప్పడానికి నేను పెదనాన్న దగ్గరికి ఎంత స్పీడ్గా పరిగెత్తానో తెలుసా? మనం స్పీడ్గా పరిగెత్తాం సరేరా, కానీ మనకంటే స్పీడ్గా విష్ణు గాడండి మన పథకం అంతా చెడగొట్టేశాడే. అసలు వాడికి ఎవరు చెప్పండి? గుండెకి డబ్బులు ఇస్తే నేను చెబుతా.
ఏమని చెప్పారా బుజ్జి? కళ్యాణం మెళ్ళలో తాలిబొట్టలేదు, నీ నాటకం బయటపడిపోయింది, నువ్వు తొందరగా పెట్టి బేడా సర్దుకుని ప్రయాణం కట్టేయి అని చెప్పేశాను. ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా? నీకు తొండ మీద కదరా. కళ్యాణి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా? ఇవి గోపాలు. అన్నయ్య కళ్ళకు కనిపించొద్దు అన్నప్పటి నుంచి ఇలా స్తంభాల చాటునా పూల కుండీలు చాటునాను పెరట్లో కూర్చుని అన్నం తినాల్సి వస్తుందిరా. అందరూ కూరేసుకొని అన్నం తింటారు, చారేసుకొని అన్నం తింటారు, మరి ఇలా ముసుకేసుకొని అన్నం తినే పరిస్థితి తెచ్చావు కదా. పంచేరా చెప్పు. ముసుగు తీసేసి గడ్డి తిను. ఏమండి, అమ్మాయిని చూసేలేని మగపిల్లి వారు ఈ రోజు వస్తున్నారట. వాళ్ళు వచ్చి పెద్ద ఆయన్ని కలిసి మీరు చెప్పిన గొప్పలన్నీ అబద్ధాలని చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? ముసుగేసుకుని అన్నం తింటాను కూడా నోరుండదు, నోట్లో చెయ్యి ఉండదు, తలకాయ ఉండదు. నోరు మియ్యరా, పరిస్థితి అంతవరకు రాకుండా మంచి పథకం వేస్తాను. పెళ్లివారు వస్తున్న కారుకి మధ్యలోనే బ్రేకేసి వాళ్ళని సైంధవుళ్ళు ఆపేస్తాను. డాడీ అప్పనాన్న పితాజీ బాపు. రే, ఏదో ఒక వెరైటీలో పీచాడవరా బాపు. పిలు. పెళ్లివారి కారు ఎట్టుంచి వస్తుందని నీ ఉద్దేశం? ఎట్టుంచా? ఆ చెట్ల మధ్య నుంచి వస్తుంది. పెళ్లివారి కారు చెట్ల మధ్య నుంచి? సన్నాసి, కంకిపాడు నుంచి వచ్చాక ఇటు నుంచి వస్తుంది, పట్టణం నుంచి వచ్చాక ఇటు నుంచి వస్తుంది, పెళ్లివారు పట్టణం నుంచి వస్తారు కనుక ఇటు పక్క నుంచి. నువ్వు మాట్లాడటం పెళ్లివారి కారు ఈ ఎస్టేటు ఆస్తిపాస్తులు అన్ని తనవేనని వాడు మీతో చెప్పడం, అది మీరు నమ్మి వాడి కూతురుతో పెళ్లికి ముహూర్తం నిశ్చయించుకోవడానికి రావటం చాలా విచిత్రంగా ఉంది. ఎరా, వీళ్ళకి అబద్ధాలు చెప్పి నా కళ్ళు కప్పి ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అది కదన్నయ్య, నేను అలా చెప్పడంలో నా ఉద్దేశం. డోంట్ టాక్. నా పరువు ప్రతిష్టలకి మచ్చ తెచ్చే ఏ విధవ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. వెంటనే నీ పెళ్ళాం బిడ్డలు తీసుకుని ఈ ఎస్టేట్ విడిచి వెళ్ళిపో. బావగారు, మీరు ఎలా అంటే మేమేమైపోతాం. ఇది మీ కన్న కూతురు లాంటిదే, ఈ పెళ్లి ఆగిపోతే దీని బ్రతుకు అన్యాయం అయిపోతుంది. ఆ బుద్ధి నీ భర్తకు ఉండాలి. విధవ పనులు చేస్తే ఏదో ఒక రోజున మీ బతుకులన్నీ బజార్లు పడతాయని అతనికి నువ్వు ఎప్పుడూ గడ్డి పెట్టి ఉండాల్సింది. అంకుల్, మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట, వాళ్ళని ఇంట్లో నుంచి హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? ఏట్లోకి ఆవేశపడకండి. కాస్త ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీద అమాయకురాలైన ఒక ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంది. వీళ్ళు అబద్ధం చెప్పడం తప్పే కావచ్చు, అందుకు శిక్ష అమ్మాయి పడకూడదు. అయినా కళ్యాణికి నాకు ఇంత ఆస్తి నువ్వు చెప్పండి, ఈ ఆస్తిలో వాళ్ళకు కొంత వాటా ఇచ్చి ఈ పెళ్లి జరిపించడానికి ఒప్పుకోండి అంకుల్. అంకుల్, విష్ణు చెప్పేది కూడా నిజమే. ఎంత కాదనుకున్నా వాళ్ళు మీకు పరాయ వాళ్ళు కాదుగా. అంకుల్, ప్రతి ఒక్కరికి సహాయం చేసే పెద్ద మనసున్న మీరు నా మాట కాదనకండి. అందరి చేత దేవుళ్లా చూడబడే మీరు వాళ్ళని క్షమించి ఉపకారం చేయండి. విష్ణు, పట్టుదలొస్తే నేనెవరి మాట వినే మనిషిని కాను, కానీ మంచితనంతో నువ్వు నన్ను ఆకట్టుకున్నావు, నీ మాట కాదండి. అలాగే లక్ష్యం పెట్టి జరిపిద్దాం. ప్రామిస్. మరి పుట్టినరోజు మాకు పండగ రోజు, మీరు కలకాలం సల్లగుండాలా. మీ అభిమానానికి కృతజ్ఞుడి. పెద్ద ద్వారా, ఈ ఏళ అమ్మాయి గోరుతో అల్లుడు గోరుతో ఈడకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మీ తర్వాత మాకు పెద్ద దొరగా ఉండాలని ఈ తాయెత్తు ఈ మెడలో కడుతున్నాను. మీ ఇద్దరు సిలకా గోరింకల్లా ఉండాలి.